హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సింపుల్గా చేసినా సరే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో చూపించబోతున్నాను నేను చేసే ఈ చికెన్ కర్రీ వంట రాని వాళ్ళైనా ఈవెన్ బ్యాచిలర్స్ అయినా కూడా ఈజీగా సూపర్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగాక కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని గరిటితో కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాము చికెన్ని వేసుకొని రుచికి సరిపోయేంత ఉప్పుని నేను ఇప్పుడే వేసుకుంటున్నాను ఉప్పును వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని చికెన్ని ఒకసారి గరిటితో కలుపుకోవాలండి ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు ఒక పది నిమిషాల పాటు చికెన్ని మూత పెట్టుకుని ఉడికించుకుందామండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూశారు కదా నీళ్ళు మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలింది ఇప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు గరిటితో బాగా కలుపుకోవాలండి చికెన్ కర్రీకి ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని మరొక మూడు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాము చూశారు కదా చికెన్తో పాటు టొమాటో కూడా మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి గరిడతో కూరని అడుగంటుకోకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూన్ కారం మాత్రమే వేస్తున్నానండి కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ చికెన్ మసాలాని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కూరని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపోయేంత కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలండి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నాను వాటర్ పోసుకొని కూరని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీర కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాలు కనుక మనం మూత పెట్టుకుంటే ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది చూశారు కదా మూత తీసి చూస్తే ఆవకాయ ఊట లాంటి సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ నా స్టైల్లో రెడీ అయిపోయిందండి సండే కానీ లేదా అప్పటికప్పుడు రుచిగా చికెన్ కర్రీని ఈజీగా తయారు చేయాలి అనుకుంటే మీరు ఈ వీడియోని చూసి డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్దరిపోద్దండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ట్రై చేసిన తర్వాత మాత్రం నాకు ఒక మంచి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి సో ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ కూడా సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసే చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి